అనుకుంటుందేమో. నేను ఇంతవరకు అందరికి రెస్పెక్ట్ ఇచ్చిన, నిన్నగాక మొన్న వచ్చింది కాదు, నిన్నగాక మొన్న ఇలా అడ్డం ఇటు వచ్చేస్తే బాగుంటుందా? అందరికి నమస్కారం అండి. ఈ టైలర్ ట్రిక్స్ అన్న కాన్సెప్ట్ వచ్చేసి అగ్రిగేటర్ కాన్సెప్ట్ ని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎంతో మంది మహిళలకి చక్కటి బిజినెస్ మోడల్ ఇచ్చారు. ఫస్ట్ ఐ థింక్ తన్ని ఒక దిస్ డికేడ్ ఎంటర్ప్రెనర్ అని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బొటిక్స్ నడిపే వాళ్ళు చాలా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రెనర్స్ ఉంటారు. మోస్ట్లీ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, లైక్ డెలివరింగ్ ఆన్ టైము, తర్వాత టైలర్స్ ని అంటే వాళ్ళకి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అబ్సెంట్ అయినప్పుడు దాన్ని ఆ గ్యాప్ ని ఫిల్ చేయటం, ఇటువంటి అన్ని సమస్యలను కూడా అధిగమించేది ఈ సాఫ్ట్వేర్ ఈ కంపెనీ క్రియేట్ చేసింది. ఇది అంటే ఒక మహిళలు ముందుకొచ్చి స్టార్ట్ చేసిన బిజినెస్ కి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎన్నో సమస్యల్ని వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, లైక్ డిజైన్ కానివ్వండి, లేదా డెలివరీ కానివ్వండి, రా మెటీరియల్ సప్లై కానివ్వండి, లేదా వాళ్ళకి కావాల్సిన ఫ్యాషన్స్ అడాప్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతిదీ, లైక్ వన్ స్టాప్ సర్వీస్ ఫర్ గార్మెంట్ డెలివరీ అన్నమాట, ఫర్ మేడప్స్ డెలివరీ. సో ఇది చక్కటి కాన్సెప్ట్, ఇవాళ ఎంతో అవసరం ఉంది. ఈ సెక్టర్ చాలా స్కేల్ అప్ అయ్యే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఇంటెంట్ టైలరింగ్ అని చెప్పి మన మహిళలు ఒకసారి ఇది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను మీ అందరికీ కూడా. ఎందుకంటే గార్మెంట్స్ లో టైలరింగ్ లో ఉన్న మహిళలు, ఒకసారి నేను విజయవాడలో ఒక ప్రోగ్రామ్ అడ్రస్ చేసుకుంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఎలీపు టైలరింగ్ నేర్పడం ఏంటి అని అడిగారు ఒక ప్రెస్ వాళ్ళు అనమాట. అడిగినప్పుడు ఒక అమ్మాయి లేచి నుంచుని, మీరు టైలరింగ్ ని అంత చిన్నతనంగా మాట్లాడుతున్నారేంటి, నా ఇద్దరు కొడుకుల్ని ఇద్దరు కూతుర్ని డాక్టర్లు చేసి నేను రెండు ఇళ్ళు కట్టుకున్నాను ఓన్లీ టైలరింగ్ ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది. సో టైలరింగ్ అనేది కానీ బొటిక్ అనేది కానీ చిన్న వ్యాపారం కాదు, ఇట్స్ ఎ హ్యూజ్. దీంట్లో ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్న లావణ్యని నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే మనం మూవ్ అవటమే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయాలి ఒక టెక్నాలజీ. ఆ సమస్యని అడ్రస్ చేస్తున్న ఈ టెక్నాలజీకి మా వంతు సహకారం. అంటే ఈవెన్ యాక్సెసింగ్ క్రెడిట్ కానివ్వండి, మీకు కావాల్సిన లోన్స్ కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఎంటర్ప్రినర్స్ అందరికి కూడా మేము సహాయం అందిస్తాము. కొంచెం మోడర్నైజేషన్ లోకి వెళ్ళాలంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది అవసరం, కాబట్టి దానికి కావాల్సినటువంటి మీకు రుణాలు కూడా మేము అందించే అవకాశం మాకు ఆర్గనైజేషన్ ద్వారా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ great period and golden period for many boutiques, so take this technology and take advantage. Thank you. Fashion business ivalla repu chaala mukhyamaindandi, prathi vallaki fashion avasaramai aithe ee tailor daggariki veldam, ready made battle konukodam alantivi kaakada, user friendly ga oka app ni prajalaku andichadam oka, ante idi entrepreneur ki vyaparasthulike kaakanda మామూలు జనరల్ గా ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి, ఒక వస్త్రం తయారవ్వాలంటే దానికి నువ్వే ఎలా చేసుకోవాలి అనేది ప్రజలకి చెప్పడం దానికి ఒక మార్గం లాగా అనిపిస్తుంది. నాకైతే ఇది జస్ట్ లైక్ స్విగ్గీ లాగా అనిపిస్తుంది అండి, చాలా యూజర్ ఫ్రెండ్లీగా కనపడుతుంది.
ఒక యాప్ ని ఫ్యాషన్ డిజైనింగ్ కి సులువుగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్న లావణ్యని నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అసలు టాయిలెట్ ట్రిక్స్ అనే మాట వినడమే చాలా గూస్ బంపింగ్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీన్ని ప్రతి వాళ్ళు వాడుకుని ఇప్పుడు ముద్రా లోన్స్ లాంటి అవకాశాలు ఉన్నాయి, అలీఫ్ వాళ్ళు మనకి సహాయం చేస్తామంటున్నారు. సో చిన్న బిజినెస్ గా మొదలు పెట్టే వాళ్ళకి కూడా ఇది తప్పకుండా హెల్ప్ చేస్తుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకునేలాగా ఉంటుందండి, అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బొటిక్స్ ఆల్రెడీ రన్ చేసే వాళ్ళు మాత్రమే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. హౌస్ వైఫ్స్ కూడా ఎవరైతే బిజినెస్ లో సీరియస్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి. మేము చెప్పవలసింది వాళ్ళందరినీ కూడా బిజినెస్ లో ముందుకు రావాలని. అందులో మన మేడం గారు కూడా చెప్పారు, అందరికి లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో అనేసి చాలా మంచి విషయం, అందరూ కూడా ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని కొత్తగా ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వచ్చి బిజినెస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ చేసుకోవాలని మేము ఆశిస్తాం.